మీరు హీరో అయిన తర్వాత వన్ కరెక్షన్ మీరు చెప్పడం వల్ల సినిమా ఫేట్ మారింది కానీ విపరీతంగా వర్కౌట్ అయినా ఒక వన్ ఇన్సిడెంట్ ఆర్ వన్ కరెక్షన్ ఏడీగా చేశారు కాబట్టి హీరో అయిన తర్వాత మీరు చెప్పిన ఒక వన్ కరెక్షన్ సినిమా ఫేట్ మారింది ఆర్ విపరీతంగా వర్కౌట్ అయింది ఉన్నాయి కానీ పేర్లు వద్దు నా మాట డన్ అండ్ ఇండియాలో మీరు లాస్ట్ టైం ఎప్పుడు షాపింగ్ చేశారు ఏం కొన్నారు ఇండియాలోనా గుర్తుకోలేదు నాకు నేను బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ ఇక్కడ నేను ఎప్పుడు షాపింగ్ చేయలేదు అక్కడ మీరు మీ ఇది మాత్రం నేను చూసుకుని నా చేతితో కొనుక్కోవాలనుకునే ఐటమ్ ఏంటది నేనా అక్కడ ఎక్కడైనా అబ్రాడా ఐటమ్లా ఏదైనా ఒకటి అంటే నేను ఏమంటే ఎవరైనా తెచ్చినా కూడా నాకు ఇష్టం లేదు నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నీ నేనే అలాగే ఉంటుంది ఒకటి తెచ్చింది నాకు నచ్చదు నేనే తెచ్చుకుంటాను నేనే కొనుక్కుంటాను నేనే షాపింగ్ చేసుకుంటాను మీరు ఎప్పుడు లాస్ట్ టైం షాపింగ్ చేశారు ఇండియాలో నేను రోడ్ మీద చౌరీలు కూడా కొనుక్కుంటా ఉంటాను బంగారు తల్లి ఓకే అన్న మీరు ఒకసారి ఫోన్ చేసి మీతో పనిచేసే టెక్నీషియన్స్తో కానీ ఆర్టిస్టులు కానీ అరబ్బాయి ఒకసారి రా గుడ్ బ్యాడ్ అగ్లీ మాడుకుందాం అంటారు ఏంటన్నా గుడ్ బ్యాడ్ అగ్లీ తెలీదా కాదు ఊరికి సరదాగా ఏంటి ప్రతి దాంట్లో గుడ్ ఉంటాయి బ్యాడ్ ఉంటుంది అగ్లీ ఉంటుంది బిచ్చింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఒకసారి పట్టుపుతూ ఉంటుంది కదా అన్న కడుపుతూ ఉంటుంది కదా లాక్డౌన్ ముందు మన కథ అనుకున్న దానికంటే ముందు నేను మీతో సరదాగా ఈవినింగ్స్ బాయ్ సరదాగా రా అనేవాళ్ళు ఆ టైంలో మనం గాసిప్స్ గురించి అది దట్ వాజ్ గుడ్ టైమ్ ఐ హావ్ స్పెండ్ విత్ అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనకి సీన్స్ గురించి డిస్కషన్ అంతా వేరే అంటే ఇది ఒకటే కాదు అన్ని మిగతా విషయాలు కూడా సరదాగా అండ్ అన్న ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని బలంగా కోరుకుని ఆడని సినిమా ఇది మీ సినిమాలో ఒక రెండు మూడు ఉన్నాయి బాయ్ ఆటోగ్రాఫ్ ఒకటి నేనంతే ఒకటి ఈ రెండు పేర్లు చాలు ఆటోగ్రాఫ్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అంటే ఎందుకు అనుకున్నానంటే ఇది ఇలాంటి ఆడితే ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అటెంప్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా బట్ నాకు తెలిసి ఇప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయి ఉంటే చాలా బాగుండేదని నేను అన్న ఫీలింగ్ ఎందుకంటే డెఫినెట్గా మైండ్ సెట్లు మారినాయి ఆటోగ్రాఫ్ అన్న నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళాం ఎవరు నమ్మపోయినా నమ్మపోయినా నేను టైటిల్స్ అప్పుడు కొన్ని కవితలు వచ్చాయి కదన్న నేను అక్కడి నుంచి ఆడవడం మొదలుపెట్టాను సినిమా అంతా అది ప్రతివాడు కాదు అది ఎవరికాడు బయోపిక్ సెల్ఫ్ బయోపిక్ ఎగ్జాక్ట్లీ సినిమా స్టోరీ కాదు స్టోరీ కాదు ఎవరి కాదు బయోపిక్ స్టోరీ ప్రతి ఒక్క స్టోరీ మన పేరు పెట్టే సినిమా నీకు ఇంకా టైం ఉంది అన్న మీరు రీసెంట్గా ఏదైనా యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఒక సినిమా చూసి ఇతన్ని పిలిచి అప్రిషియేట్ చేయాలి అనిపించిన యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరు రీసెంట్ అయ్యింది మామూలుగా ఒకటనే కాదు నాకు ఏదైనా నచ్చితే నేను వెంటనే కాల్ చేసేస్తాను మీరు అలాగే నాకు మా గురించి సినిమా చూపిస్తున్నాం ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా ప్రెస్ మీట్లో మా గురించి చెప్పారు అవునా నా గురించి చెప్పారు నేను ఏంటంటే జనరల్గా ఆ టైంలో డైవర్ట్ చేయాలనుకోరు ఎవరు బట్ మీరు రీసెంట్గా చూసిన సినిమా ఏంటంటే యూ టుక్ 2 మినిట్స్ ఆఫ్ టైమ్ టు టాక్ అబౌట్ సినిమా చూపిస్తామా ఆ ఆర్టికల్స్ అన్ని నా దగ్గర ఇంకా ఓకే ఫస్ట్ స్టార్ట్ టు టాక్ అబౌట్ నచ్చింది అంటే నేను ఇంకా ఇమీడియట్గా మాట్లాడాలి అంతే మీకు రీసెంట్గా ఎనీ టెక్నీషియన్ ఆర్ యాక్టర్ ఇతను పిలిచి మాట్లాడాలి ఆర్ ఎల్స్ అతనితో మాట్లాడాలి కన్వర్స్ చేయాలనిపించింది నాకు టక్కని గుర్తురాట్లేదు కానీ యాక్చువల్లీ జనరల్గా అందరికీ చెప్పేస్తాను గుర్తురాట్లేదు తప్పి తను చెప్పలేదు నేను గుర్తొచ్చి చెప్తాను బట్ నాకు అట్లా ఐ థింక్ మోస్ట్లీ ఎనీ వర్క్ ఐ సీ అండ్ ఐ లైక్ ఐ నేను అలా కాంటాక్ట్ మేబీ మీరు ఒక పేరు చెప్పారు అనుకోండి దే ఫీల్ హ్యాపీ అంటే నేను ఏమంటే అన్నయ్య ఆ రోజు నాతో పర్సనల్గా మాట్లాడలా బట్ ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో నా చెస్ట్ నేను అప్ చేసింది ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది నన్ను అప్రిషియేట్ చేసే ఒక స్టార్ ఉన్నారు అంటే నేను రీచ్ అవ్వగలిగా అంటే అతను నచ్చే వర్క్ చేయగలుగుతున్నాను నేను రీచ్ అవ్వగలిగిన ఒక స్పేస్ ఉంది అట్లా మీరు ఏదైనా పేరు చెప్తే అంటే నేను కొంచెం అదే వన్స్ ఐ గో స్టెప్ హైయర్ దెన్ ఇట్ మేక్స్ సెన్స్ కొంచెం